ఇక విశ్వవ్యాప్తంగా పలు దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ఎప్పుడు తగ్గుముఖం పడుతుందన్నది మాత్రం ఇప్పుడు చిక్కుముడిగా మారదే. ప్రపంచ దేశాలు కరోనా గుప్పిట్లో చిక్కుకొని విలువిల్లాడుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా కరోనా వైరస్తో అస్తవ్యస్తంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఈ వైరస్ కంట్రోల్ చేయడానికి పలు దేశాలు నానా తంటాలు పడుతున్నాయి. అయితే మే మాసం చివరి వరకు కరోనా ప్రభావం కొనసాగుతుందని మాత్రం వైద్యులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కరోనా వైరస్ ఎప్పుడు కంట్రోల్లోకి వస్తుందన్నది ప్రశ్నార్థకంగా మారుతోంది. కరోనా వైరస్ తీవ్రత మరో నెల రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. యూరోపియన్ దేశాల్లో కరోనా వైరస్ కోరలు చాచింది. లక్షలాది మంది వైరస్ బారిన పడుతుండగా మరణాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. పలు దేశాల్లో కరోనా వైరస్ మూడో దశకు చేరుకుంది. దీంతో వైరస్ సోకిన వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. భారత్లోనూ రెండు మూడో దశల మధ్యలో కరోనా వైరస్ ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. వైరస్ సోకిన వారి సంఖ్య ఊహాతీతంగా ఉంటోంది. మృతుల సంఖ్య కూడా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. న్యూయార్క్లో కరోనా తీవ్రత పతాక స్థాయికి చేరింది. ప్రభుత్వం నేరుగా లాక్డౌన్ ప్రకటించింది. అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో సాధారణ జనజీవనం నిలిచిపోయింది. చాలా రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. కరోనా నిర్ధారణ పరీక్షల్లో జాప్యం, వైద్య పరికరాల కొరత వంటి కారణాలతో అమెరికాలో దీని తీవ్రత మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అయినా అంతర్జాతీయ విమానాలు నడుస్తున్నాయి. కోవిడ్-19 ను కట్టడి చేయలేకపోవడానికి ఇది కూడా కొంత కారణమనే ఆందోళన వ్యక్తమవుతోంది. నిన్న మొన్నటి వరకు చాలా రాష్ట్రాల్లో అమెరికా వైద్యులకు వ్యక్తిగత సంరక్షణ కిట్లు అందుబాటులో లేవు. దీంతో వైద్యులు పాలిథిన్ ట్రాష్ బ్యాగ్లను రక్షణ దుస్తులుగా ధరించి వైరస్ నుంచి రక్షణ పొందే యత్నాలు చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో మాస్కుల కొరత కారణంగా ఒకే మాస్కును 4-5 రోజులు వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడిప్పుడే పరిస్థితిలో మార్పు వస్తోంది. న్యూయార్క్ వంటి రాష్ట్రాల్లో వేగంగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి ఫలితాలు తెలుసుకునేందుకు 1-2 రోజులు పడుతోంది. భారతదేశంలో లాక్డౌన్ విధించి ప్రభుత్వం ముందస్తుగా జాగ్రత్త పడింది. వైద్య సౌకర్యాలు నామమాత్రంగానే ఉన్న భారత్లో కరోనా విజృంభిస్తే నిస్సహాయంగా చూడటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. అమెరికా పరిస్థితి వేరు. లక్షలాది పర్యాటకులు అమెరికాను సందర్శించే సీజన్ ఇది. పైగా ఇక్కడ ఉద్యోగులు జీతంగా ఆర్జించే మొత్తాన్ని పైసా కూడా మిగిల్చుకోకుండా ఖర్చు చేసుకోవడానికి అలవాటు పడ్డారు. జీతాలు రాకపోతే అలజడి ఏర్పడి ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని ప్రభుత్వం భావించింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అమెరికా లాక్డౌన్ ప్రకటించలేకపోయింది. అదే అమెరికాకు, ప్రధానంగా న్యూయార్క్ వంటి నగరాలకు సమస్యగా మారింది. అమెరికాతో పాటు పలు దేశాల్లో కరోనా ప్రస్తుతం పతాక స్థాయికి చేరింది. ఈ స్థితి నుంచి ఒక్క కరోనా కేసు కూడా లేని స్థితికి రావడానికి కనీసం 4 రోజుల వ్యవధి అయినా పడుతుంది. భారత్ వంటి దేశాల్లో మరిన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే మే చివరికల్లా కరోనా తీవ్రత పెరిగే ప్రమాదముందని నిపుణులంటున్నారు. సామాజిక దూరం పాటించడం, వీలైనంత మేరకు పరిశుభ్రత పాటించడం వల్లే కరోనాను చాలా మేరకు కట్టడి చేయటం సాధ్యమవుతుందని వారు చెబుతున్నారు.